హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాం. ఈరోజు వెస్ట్ఫీల్డ్ మాల్ ఆఫ్ స్కాండినేవియా దగ్గర ఉన్నాం. యాక్చువల్గా ఇది క్రిస్మస్ టైం కదా, అంటే నేను మన ఫస్ట్ వీడియోలో చెప్పాను, గుర్తుందా? మనకి ఈవినింగ్ 3 అయ్యేటప్పటికే చాలా చీకటి వచ్చేస్తుందని. ఇప్పుడు 5 అయింది, అవుతుంది, చిట్ట చీకటి ఉంది. లైట్స్ చూసారా ఎలా కనిపిస్తున్నాయో? సో వీళ్ళు క్రిస్మస్ని ఎలా ఎంజాయ్ చేస్తారంటే, ఈ డార్క్నెస్ని వాళ్ళు లైట్స్తో ఫుల్ఫిల్ చేసుకుంటారు. లైట్ డెకరేషన్ చాలా బాగుంటుంది స్ట్రీట్స్లో అయినా మాల్స్లో అయినా. మనం ఈరోజు వెస్ట్ఫీల్డ్ మాల్లో ఉన్న లైట్ డెకరేషన్ అండ్ క్రిస్మస్ డెకరేషన్ చూడడానికి వచ్చాము. లెట్స్ వాచ్. మాల్కి వెనకాల ఒక పెద్ద లేక్ ఉంది. ఆ లేక్ ఇప్పుడు ఫ్రోజ్ అయిపోయింది, బట్ ఆ వెనకాల సైడ్ నుంచి ఒక స్ట్రీట్ వ్యూ అన్నమాట ఇది. మనం అలాగే వస్తే ఎస్సీబీ బ్యాంక్ ఉంది కదా, ఇది హెడ్ క్వార్టర్స్ అన్నమాట. మాల్ ఆఫ్ స్కాండినేవియా బస్ స్టాప్ 502. కింద కనిపిస్తున్న రైల్వే స్టేషన్ సోల్నా స్టేషన్. ఇది పెండల్టాక్ స్టేషన్. మనము పెండల్టాక్ ఎక్కినప్పుడు సోల్నా స్టేషన్లో దిగి మార్స్తా వెళ్ళే వైపు కనుక మనం ఎగ్జిట్ తీసుకుంటే బయటకు వచ్చిన వెంటనే అక్కడ మాల్ ఉంటుంది. అక్కడ ఫుటోవర్ పైకి వచ్చిన వెంటనే ఫుటోవర్ నుంచి మనకు కనిపిస్తుంది. యాక్చువల్గా బయటకు వస్తే ఎదురుగా ఎస్సీబీ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ కనిపిస్తుంది. మనం ఇంతకుముందు బ్యాక్ సైడ్ నుంచి చూసాము, ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట బ్యాంక్కి. దాని పక్కనే మనకి మాల్ కనిపిస్తుంది. ఇది వెస్ట్ఫీల్డ్ మాల్ మెయిన్ ఎంట్రన్స్. ఇలా ఎంటర్ అయితే మనకి ఎంట్రీ వేలో పక్కనే మనకి తెలియా ఆఫీస్ కూడా కనిపిస్తుంది. అండ్ ఎంట్రీ అయితే నార్మల్ టైంలో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు డెకరేషన్ కూడా స్టార్స్తో చాలా బాగుంది. అండ్ సీలింగ్ చూస్తే ఫుల్ మిర్రర్స్ అనమాట. సీలింగ్లో కూడా మనకు కనిపిస్తాం. నేను హాయ్ చెప్తున్నాను, కనిపిస్తుందో లేదో తెలీదు. పైకి కూడా మనం కనిపిస్తాం, ఫుల్ మిర్రర్స్ ఉంటుంది. అండ్ పక్కనే తెలియ ఆఫీస్ గేట్ ఉంటుంది సపరేట్గా. ఇంకేమాత్రం లేట్ చేయకుండా మాల్లోకి వెళ్ళి మాల్లో డెకరేషన్స్ ఏమున్నాయో చూద్దాం. ఇంకా ఎవరైనా స్టాక్హోమ్లో ఉండి వెళ్ళాలనుకున్న వాళ్ళ కోసం చెప్తున్నాను, డిసెంబర్ మంత్లో మాల్ ఓపెనింగ్ అవర్స్ డిఫరెంట్గా ఉన్నాయి, ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఈ మాల్ టోటల్గా 3 ఫ్లోర్స్ అనమాట. మనం ఎంటర్ అయింది ఫస్ట్ ఫ్లోర్లకి. దానికి కింద ఒక ఫ్లోర్ ఉంది, పైన ఒక ఫ్లోర్ ఉంది. కింద కూడా చాలా స్టోర్స్ ఉన్నాయి, పైన ఏమో మూవీ థియేటర్స్, బౌలింగ్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. సో మనం ఎంటర్ అయింది ఫస్ట్ ఫ్లోరు. అండ్ ఇక్కడ మనం ఎంటర్ అవ్వగానే మనం మెయిన్ ఎంట్రీ నుంచి వచ్చాం కాబట్టి అక్కడ ఎదురుగా రిసెప్షన్ కనిపిస్తుంది, ఇన్ఫర్మేషన్ సెంటర్ అని చెప్పొచ్చు. దాని తర్వాత మెయిన్ ఎంట్రన్స్లో మనకి ఎప్పుడు ఉండే డెకరేషన్ ఉంది, దానికి అది మనకి వైట్ కనిపిస్తుంది కదా అదనమాట. దాని కిందన ఒక ట్రీ లాగా పెట్టారు. ట్రీకి గోల్డ్ ఏమంటారు కాయలు పిందులు అలా వచ్చినట్టు గోల్డ్ బీడ్స్ లాగా చాలా డెకరేట్ చేశారనమాట ట్రీని. సో మనం ఎంటర్ అవగానే ఫస్ట్ కనిపించిన క్రిస్మస్ డెకరేషన్ ఇది. నాకైతే ఇది చూస్తా అనిపించింది, ఏదో కల్పవృక్షం అని అంటారు కదా, మేబీ ఇలాగే ఉంటుందేమో అనిపించింది. చాలా బాగుంది చూడడానికి గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో. ఈ మాల్ గురించి చెప్పుకోవాలంటే మాల్లో మొత్తం 224 స్టోర్స్ ఉన్నాయి. టాయిలెట్స్ అండ్ కూర్చొని రిలాక్స్ అవ్వడానికి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి మాల్లో. యాక్చువల్గా ఈ మాల్ నార్డిక్ కంట్రీస్లో సెకండ్ లార్జెస్ట్ మాల్ అంట. ఇంతకీ నార్డిక్ కంట్రీస్ అంటే ఏంటి అంటే స్వీడన్, డెన్మార్క్,
ఫిన్లాండ్, నార్వే, ఐస్లాండ్ ఈ ఐదింటిని కలిపి ఒక నార్డిక్ రీజియన్గా చూస్తారనమాట. వీటిని నార్డిక్ కంట్రీస్ అంటారు బేసికలీ. సో అదన్నమాట, ఈ మొత్తం ఈ ఐదు కంట్రీస్లో ఇది సెకండ్ లార్జెస్ట్ మాల్, మాల్ ఆఫ్ స్కాండినేవియా. ఏంటి ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు, మీకేం కోవిడ్ రిస్ట్రిక్షన్స్ లేవా అంటే, ఒమిక్రాన్ వల్ల మళ్ళీ కోవిడ్ రిస్ట్రిక్షన్స్ వచ్చేసాయి. స్టోర్స్లో మళ్ళీ మ్యాక్సిమం ఇంతమందే పర్మిషన్ ఉంది అని చెప్పి రూల్స్ పెట్టారు. సో వాళ్ళు కౌంట్ చేసుకొని ఎంతమంది కన్నా ఎక్కువ ఉంటే బయట స్టోర్ బయట క్యూ కడుతున్నారు అన్నమాట. సో చాలా పెద్ద క్యూస్ ఉన్నాయి కొన్ని స్టోర్స్ ముందు. అండ్ ఆబ్వియస్లీ క్రిస్మస్ సేల్ నడుస్తుంది, దానివల్ల కూడా క్యూ ఉంది బాగా. ఇండియన్లో ఆన్లైన్ షాపింగ్లో చేసే వాళ్ళందరికీ చాలా ఫెమిలియర్ బ్రాండ్ ఎంఐ. ఇక్కడ కూడా పెట్టారు, ఒక స్టోర్ పెట్టారు ఏకంగా ఇక్కడ. కొంచెం ఎంఐ సైకిల్స్, టీవీస్, ఇయర్ ఫోన్స్ కొంచెం ఎక్కువే ఉంది, పెద్ద స్టోరే. స్టోర్ బయటకు వచ్చి టర్న్ తిరగగానే డైనింగ్ ప్లాజా ఉంది. డైనింగ్ ప్లాజాకి వెళ్తున్న వేలో ఏదో డెకరేషన్ ఉంది. ఇది సెకండ్ డెకరేషన్లా ఉంది క్రిస్మస్ది. వావ్, బర్డ్ కలర్స్ మారుతుంది, చాలా బాగుంది అసలు. ఇంకా ఈ డైనింగ్ సెక్షన్ వైపు వచ్చేటప్పటికి ఎప్పుడు మీరు ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఈ డెకరేషన్ ఉంటుంది. ఇదేంటి అంటే కిందన మనీ ప్లాంట్స్ అసలు చాలా బాగుంటాయి. ఫస్ట్ ఫ్లోర్ నుండి సెకండ్ ఫ్లోర్లో మిడ్ వరకు ఉంటాయి, అంత హైట్ ఉంటాయి. అలాగే దాని పైన లైట్స్ అయితే అసలు కలర్స్ మారుతూ చాలా బాగుంటాయి. అండ్ ఇది సీజన్తో సంబంధం లేకుండా ఎప్పుడూ ఉంటుంది, మెయిన్ అట్రాక్షన్ అన్నమాట మాల్కి. సో ఫైనల్లీ మనం మెయిన్ క్రిస్మస్ డెకరేషన్ దగ్గరికి వచ్చేసినట్టున్నాం. అసలు మొత్తం 3 ఫ్లోర్స్ కలిపి చాలా బాగా డెకరేట్ చేశారు. ఒక లుక్ వేద్దాం. యూనికార్న్ పెట్టారు అక్కడ, అదే ఒంటి కొమ్ము గుర్రం అంటాం కదా అది పెట్టారు. అదైతే కలర్స్ మారుతుంది, సేమ్ లైక్ బర్డ్ మనం ఇంతకు ముందు చూసాం కదా. అలా లోపల శాంటా క్లాజ్ ఉంది, పిల్లలు వెళ్ళి ఫొటోస్ దిగుతున్నారు, పెద్ద లైన్ ఉంది లోపలికి వెళ్ళడానికి. ఒకసారి కిందకి వెళ్ళి చూసొద్దాం మరి ఇంకెందుకు లేటు. కింద మొత్తము క్రిస్మస్ ట్రీస్తో అండ్ స్నోతో కలర్ఫుల్ డెకరేషన్తో చాలా బాగుంది. అసలు ఒక 1 lakh ఉంటాయేమో లైట్స్ ఈ డెకరేషన్లో అనిపించింది నాకు. అక్కడ మేము వెళ్ళేసరికి లోపల ఎంట్రీ క్లోజ్ అయిపోయింది. బట్ చాలా హ్యాపీ విషయం ఏంటంటే మమ్మల్ని చూసి గుర్తుపట్టి ఒక ఆవిడ వచ్చి అడిగారు, మీది రవిశ్రీ ఛానల్ కదా అని. తను ఇక్కడికి వచ్చే ముందు మా వీడియోస్ చూసి కొంచెం హెల్ప్ అయిందని చెప్పారు. నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. అసలు అది లైఫ్లో అన్ఫర్గెటబుల్ మూమెంట్ అని చెప్పొచ్చు. నేను చాలా హ్యాపీగా అనిపించింది ఒకరు మమ్మల్ని గుర్తుపట్టి అలా వచ్చి అడగడం. ఈ హ్యాపీనెస్లో తప్పకుండా నా ఫ్రెండ్స్ సోనియా అండ్ రోహిణి కూడా షేర్ ఇవ్వాలి, ఎందుకంటే కల్చర్ గురించి, ఇక్కడ జాబ్స్ అవన్నీ మేము డిస్కస్ చేసింది ఏదైతే ఉందో ఆ టాపిక్స్ అన్నీ తను వినిందంట. అసలు తనకు చాలా చాలా హెల్ప్ అయింది, మెంటల్గా తను ప్రిపేర్ అవ్వడానికి హెల్ప్ అయిందని తను చెప్పింది. సో నాకు ఇది ఒక మంచి ఎంకరేజ్మెంట్ లాగా అనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఏదైతే అనుకుని ఛానల్ స్టార్ట్ చేశానో, ఏం చెప్పాలనుకున్నానో నేను, అది ఫుల్ఫిల్ అయిన హ్యాపీనెస్ అనిపించింది.
ఇదే హ్యాపీనెస్ని కంటిన్యూ చేస్తూ చుట్టూ ఒకసారి రౌండ్ వేద్దాం, ఎలా ఉందో చూద్దాం ఒకసారి. చుట్టూ డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్స్ ఉన్నాయి, పెంగ్విన్స్, వుల్ఫ్స్, అలాగే రెయిన్ డీర్స్, డీర్స్, యూనికార్న్స్, ఆక్స్, ఫాక్స్, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్స్ పెట్టారు, పోలార్ బియర్స్. చాలా బాగుంది, మీరు కనుక స్టాక్హోమ్లో ఉంటే తప్పకుండా చూడవచ్చు, చాలా చాలా బాగుంది. అంటే నా ఉద్దేశం, నాలాగ ఎవరైనా బద్దకస్తులు ఉంటే ఈ -15లో 20లో ఏం వెళ్తాంలే ఏం తిరుగుతాంలే అనుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను, తప్పకుండా చూడొచ్చు అన్నమాట. వర్త్, అంత కష్టపడి వచ్చినందుకు చాలా హ్యాపీనెస్ని తీసుకెళ్తాం మనం. ఇట్స్ రియలీ గుడ్ డెకరేషన్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు మనం మాల్లో చూసిన దానిలో ఒక 10% కూడా లేదు, ఒక ఫ్లోర్లో ఒక హాఫ్ చూసాము, రిమైనింగ్ హాఫ్ చూస్తా ఇంకా ఒక అట్రాక్షన్ ఉందంట, అది కూడా చూసి క్రిస్మస్ ట్రీ చూద్దాం. ఇంతకుముందు ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకొని కూర్చోడానికి చిన్న చిన్న సోఫా లాంటి అరేంజ్మెంట్ ఉండేది, కానీ ఇప్పుడు కరోనా వల్ల అది కూడా తీసాడు. ఫైనల్లీ మనం 4th అట్రాక్షన్ దగ్గరికి వచ్చాము. డేర్స్ లాగా ఉన్నాయి ఇవి, మొత్తం గోల్డ్ కలర్ మిర్రర్తో పెట్టారు, చాలా చాలా బాగుంది ఇది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, అలాగే మీ ఫ్యామిలీస్కి అందరికీ మన రవిశ్రీస్ తరపున హ్యాపీ అండ్ మేరీ క్రిస్మస్. రాబోయే సంవత్సరం అయినా బాగుండాలని, అందరూ ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ స్టాక్హోమ్లో ఉన్న వాళ్ళకి ఒక చిన్న అనౌన్స్మెంట్, ఇంటర్ స్పోర్ట్స్ క్లోజింగ్ చేస్తున్నారంట మాల్ ఆఫ్ స్కాండినేవియాలో. క్లియరెన్స్ సేల్ నడుస్తుంది, 20-70% ఆఫ్ ఉంది. జాన్-9 అనుకుంటా క్లోజ్ చేసే రోజు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ట్రై చేయండి, చాలా మంచి సేల్ ఉంది. అండ్ మనం ఇప్పుడు బయటికి వేరే గేట్ నుంచి వెళ్తున్నాం. మనం ఎంటర్ అయింది ఒక గేట్ అయితే, ఎగ్జిట్ అయింది ఇంకో గేటు, ఎందుకంటే బయట చాలా పెద్ద క్రిస్మస్ ట్రీ ఉంది. అది ఎంత పెద్దదంటే ఒక 6 feet ఉంటాడు కదా ఒక మనిషి, అలాంటి ఒక 10 మనుషులు నిలిచోబెట్టచ్చేమో, అంత పొడుగుంది అది. ఆ పక్కనే ఒక చిన్న ఐస్ స్కేటింగ్ పై కూడా పెట్టారు, చాలా బాగుంది అది కూడా. ఒక లుక్ వేసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఏ నైస్ డే. Bye-bye.